ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది నేను ఒక్కదాన్నే నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పడం లేదు ఎంతో మంది త్యాగాలు చేశారు కానీ అమ్మ నేను కూడా ఆ చేతన చేతనైన దానికంటే ఎక్కువ చేశాం అమ్మకైతే మోకాల నొప్పులు ఉన్నాయి పాదాలలో నొప్పులు ఉన్నాయి అప్పుడప్పుడు క్యాంపెయినింగ్ లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అంత కష్టపడింది అమ్మ నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా పాదయాత్రకే కాదు సూర్యుని వరకు వెళ్ళు అన్న నా ప్రాణాలు పోతాయని తెలుసునా మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని జగనన్న అంటే నాకు అంత ప్రాణం మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని అడుగుతున్నా నేనేం తక్కువ చేశా నేనేం తప్పు చేశా ఒకటైనా చెప్పండి ఒకటే చెప్పండి ఒక్క కారణం చెప్పండి నేను జగన్ మోహన్ రెడ్డి గారి కోసం 19 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాం నేను అమ్మ ఎంతో మందిని గెలిపించుకున్నాం సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాం ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాం తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్ కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు అంత సక్సెస్ఫుల్ గా జరిగింది ఆ క్యాంపెయిన్ మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు ఒకటైనా చేశారా ఒక్క మేలైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం ఇది దేవునికి తెలుసు ఇది అమ్మకు తెలుసు నాన్నకు తెలుసు చాలా మందికి తెలుసు అయినా అలాంటి నాయకుణ్ణి మీరు మోస్తున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కాడర్ ఎత్తి పట్టుకుంది ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి 5 సంవత్సరాలు ఎంఓయు నా చేతిలో ఉంది ఎంఓయు లో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతిలో ఉన్నాయి 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టం వచ్చినా ఆ ఎంఓయులు నేను బయట పెట్టలేదు వాడుకోలేదు ఎందుకంటే ఎంఓయు బయటికి పోతే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం గురించి 4 రకాలుగా మాట్లాడతారు కాబట్టి ఎంఓయు నా చేతిలో ఉన్నా ఒక మీడియా హౌస్ కు పోలేదు కోర్టు మెట్లు ఎక్కలేదు ఎంఓయు అలాంటి ఎంఓయు
అలాంటి అమ్మాయి ఈరోజు ఇంతమంది చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఈరోజు విజయమ్మ గారిని, రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇడ్చారు అంటే దానికి కారణం ఎవరు? ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, ఇవి చూడ్డానికే బతుకున్నానా అని బాధపడుతుంది. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిన్న షర్మిలమ్మ గారు ప్రెస్ను ఉద్దేశించి ప్రసంగించినటువంటి నేపథ్యంలో అంతకు ముందు రోజు ఏదైతే షర్మిలమ్మ గారు ట్వీట్ చేశారో ఆ ట్వీట్లో నా పేరుతో పాటు సుబ్బారెడ్డి గారి పేరు, కేవీపీ రామచంద్రరావు గారి పేరు ప్రస్తావించినటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి కొన్ని ప్రశ్నలు వేయాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది. షర్మిలమ్మ గారు ఎన్నోసార్లు అటు ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఇటు తెలంగాణలోనూ, ఢిల్లీలోనూ ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ను ఉద్దేశించి ప్రసంగించడం కూడా జరిగింది. దాంట్లో ఇంచుమించుగా 95% ప్రెస్ మీట్లన్నీ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించో, ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించో కానే కాదు. ఆ ప్రెస్ మీట్లలో 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలమ్మ గారి అన్నా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టినవే అన్నటువంటిది ఒక్కసారి మీ ఆమె ప్రెస్ మీట్లు కానీ మీరు పరిశీలించి చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, షర్మిలమ్మ గారు మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నీ కూడా మీరేం చెప్పారు? మీ యొక్క తల్లి అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారి కన్నీళ్లు తుడవడానికి నేను ప్రెస్ మీట్లు పెట్టాను, నేను ఇదంతా కూడా ఆమె కళ్ళనీళ్లు తుడిచేదానికే నేను చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీరు చెప్పారు. కానే కాదు, కాదు కాదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. విజయమ్మ గారి కళ్ళనీళ్లు తుడిచేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఈ యొక్క రాద్ధాంతం అంతా కూడా దానికోసం కాదు. ఈ యొక్క రాద్ధాంతం అంతా కూడా చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికే మీరు ఈ ప్రెస్ మీట్లు, ఈ యొక్క మీ అన్నయ్య జగన్ గారి మీద ఈ యొక్క యుద్ధం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది అని నేను తెలియజేస్తా ఉన్నా. ఆస్తి తగాదాలైతే పరిష్కరించుకోవచ్చు, కానీ ఇది ఆస్తి తగాదా కాదు, ఇది అధికారానికి సంబంధించినటువంటి తగాదా. మీ అన్నయ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించకూడదు. మీ అన్న తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు అన్నటువంటి అజెండాతో, చంద్రబాబు ఇచ్చినటువంటి అజెండాతో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మీరు ఉన్నప్పటికీ కూడా అక్కడ కేంద్రంలో ఎన్డీఏకి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు
చంద్రబాబు తో లాలూచి పడి మీ అన్న జగన్ మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదన్నటువంటి అజెండాతో మీరు పని చేస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నిన్నటి రోజు మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, శర్మిలమ్మ గారు మీరు పిసిసి అధ్యక్షురాలిగా మీరు పెట్టారా లేక వైఎస్ఆర్ గారి కూతురిగా పుత్రికగా మీరు పెట్టారా లేక జగన్ గారి చెల్లెలుగా మీరు ప్రెస్ మీట్ పెట్టారా లేక చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 లక్ష కోట్ల కుటుంబాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు తప్ప మిగతా అందరూ చివరిదే కరెక్ట్ అంటే చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికే మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అన్నటువంటి దాన్ని బలంగా నమ్ముతా ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారా, అధ్యక్షురాలుగా పనిచేస్తూ చంద్రబాబుకు సహకరిస్తున్నారా ఎన్డీఏ కూటమికి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రెస్ మీట్లో నిన్నటి ప్రెస్ మీట్లో మీరు ఒక విషయం ప్రస్తావించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరికీ కూడా మీరు విజ్ఞప్తి చేశారు ఏమని, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశారు, ఇక తల్లిని చెల్లిని మోసం చేసినటువంటి వ్యక్తి ప్రజలకు ఏమి సేవ చేస్తారు, ఏమి లబ్ధి చేకూరుస్తారు అని మీరు వారందరికీ చేసినటువంటి విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మవద్దు అనని మీరు ప్రస్తావించారు. ఎంత ద్రోహం తల్లి, ఇది ఎంత అన్యాయం, ఒక్కసారి మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి అని నేను చెప్తా ఉన్నా. పిసిసి ప్రెసిడెంట్గా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు మీదన లేక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ మీదన లేక అపోజిషన్లో ఉన్నటువంటి జగన్ గారి మీదన ఎవరి మీద మీ కోపం, ఎవరి మీద మీ ఫ్రస్ట్రేషన్, ఎందుకోసం ఇవన్నీ చేస్తున్నారు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకొని మీరు తగినటువంటి సమాధానం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.